కర్నూలులో ఏర్పాటు చేయనున్న హైకోర్టు బెంచ్ లో ప్రకాశం జిల్లాను విలీనం చేయడానికి నిరసనగా ప్రకాశం జిల్లా చీరాలలో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేశారు. రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో హైకోర్టు బెంచ్ ను కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ బెంచ్ లో ప్రకాశం జిల్లాను విలీనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిర్ణయం అమలైతే ప్రకాశం జిల్లా నుండి కేసులు విచారణకు కర్నూలు వెళ్లాల్సి ఉంటుంది. జిల్లాకు అందుబాటులో ఉన్న అమరావతిని వదులుకొని కర్నూలు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా న్యాయవాదులకు కక్షిదారులకు వ్యయ ప్రయాసలతో కూడినది కావడంతో అమరావతి హైకోర్టులోనే కొనసాగించాలని న్యాయవాద సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీకాంత్ ఠాగూర్ గౌరవ రమేష్ బాబు కోరారు. గత కొద్ది రోజులుగా న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలో భాగంగా చీరాల గడియార స్తంభం సెంటర్లో న్యాయవాదుల రిలే దీక్షలు ప్రారంభించారు. ఈ కర్నూలు హైకోర్టు బెంచ్ లో 6 జిల్లాలు ఉండాలనే ప్రాతిపదిక మీద కడప, కర్నూలు, అనంతపురము, నేను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మరియు ప్రకాశం జిల్లాని కలపాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రకాశం జిల్లా మన అమరావతి హైకోర్టుకి చేరువలో ఉండి సామాన్య కక్షిదారుడికి ఉదయం వెళ్ళి సాయంత్రం లోపు తక్కువ ఖర్చుతో తన వాజ్యాన్ని చూసుకొని వచ్చి వీలున్న హైకోర్టు బెంచీని ఏర్పాటు చేస్తూ ఎక్కడో అనంతపురంలో పెట్టినందువల్ల కక్షిదారుడు అక్కడికి వెళ్ళి కోర్టుకు హాజరు కావాలి అంటే దాదాపు 100 రూపాయల వ్యయం పెట్టుకుంటూ వెళ్ళాలి. అలాగే 2-3 రోజులు అక్కడ ఉండి చేసుకుని రావాలి. కాబట్టి ఈ హైకోర్టు బెంచీలో ప్రకాశం జిల్లాని కలపాలనే ప్రతిపాదిక ఎటువంటి ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కాదు. ఇది ప్రభుత్వం వారు ముంగిట్లో న్యాయమన్న సిద్ధాంతాన్ని విస్మరించి ఎక్కడో దూరంలో కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేయటం అనేది ఉదాహం కాదు. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ చీరాల న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో, అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని న్యాయవాద సంఘాలు కూడా తమ ఆందోళన తెలియజేస్తున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా ఈ రోజు నుంచి 25/2/2019 నుంచి 1/3/2019 వరకు రిలే నిరాహార దీక్షలు పెట్టుకుంటున్నాము. ఈ నిరాహార దీక్షల్లో భాగంగా ఈరోజు ఇక్కడ రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేశాము. ఈ సమస్య మా సమస్య కాదు, ప్రజల సమస్య. కాబట్టి ప్రజలందరూ కూడా దీనికి మాకందరికీ సంఘీభావం తెలుపుతూ సహకారం తెలుపుతూ ప్రభుత్వానికి తెలియపరచుకుంటే ప్రభుత్వం ఈ ప్రతిపాదన విరమించుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా మాకు సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. కర్నూలు రాయలసీమ బెంచ్ ఏర్పాటు చేస్తూ దానిలో భాగంగా ప్రకాశం జిల్లాని హైకోర్టు రాయలసీమలో కర్నూలు బెంచ్లో ఏర్పాటు చేయడానికి, కలపడానికి, విలీనం చేయడానికి, జీవో విలీనం చేయడానికి సిద్ధంగా ఉంది. దాన్ని మేము న్యాయవాదులందరూ కూడా వ్యతిరేకిస్తున్నాము. దీనికి కారణం ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే 350 కిలోమీటర్లు ఎంతో ఖర్చుతో కొడుకున్న పని. ప్రజలకు కానీ, అధికారులకు కానీ, పోలీసు వారికి కానీ, న్యాయవాదులకు కానీ అందరికీ కూడా చాలా కష్టమైనటువంటి పని. ఇక్కడ నుంచి అమరావతి 90 కిలోమీటర్ల దూరం ఉదయం వెళ్ళి సాయంత్రం రావచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షలకి మద్దతు ఇస్తూ ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ జీవోని వెంటనే రద్దు చేసి ప్రకాశం జిల్లాని కర్నూలులో బెంచ్లో కలపడానికి వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి మాకు మద్దతు తెలుపుతారని చెప్పి ఆశిస్తున్నాము.